డీటెయిల్స్ చూద్దాం. ఇక తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని మలి విడత ప్రజా పోరాట యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నేరుగా కాకినాడ కల్పనా సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి జీ కన్వెన్షన్ హాల్కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. 13న రామచంద్రాపురం నియోజకవర్గంలోని రాజగోపాల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 14న అనపర్తి నియోజకవర్గంలోని మామిడాడ సెంటర్లోను, 15న రాజనగరంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొనున్నారు. ఈ 3 రోజులు కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో బస చేసి ఉదయం ఆయా నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని మలి విడత ప్రజా పోరాట యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ నేరుగా కాకినాడ కల్పనా సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి జీ కన్వెన్షన్ హాల్కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. 13న రామచంద్రాపురం నియోజకవర్గంలోని రాజగోపాల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 14న అనపర్తి నియోజకవర్గంలోని మామిడాడ సెంటర్లోను, 15న రాజనగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ 3 రోజులు కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో బస చేసి ఉదయం ఆయా నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.